దేశవ్యాప్తంగా తెలంగాణ పాలనను అందించే లక్ష్యంగా జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఆ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ రేపు ప్రారంభించనున్నారు. ఈ మేరకు కేసీఆర్ నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. సర్దార్ పటేల్ మార్గ్ లోని అద్దెభవనంలో బీఆర్ఎస్ పార్టీ తాత్కాలిక జాతీయ కార్యాలయాన్ని బుధవారం మధ్యాహ్నం 12:36 ప్రారంభించనున్నారు. దేశం సుభిక్షంగా ఉండడానికి దైవకృప కోసం రాజశ్యామల యాగాన్ని కేసీఆర్ నిర్వహిస్తున్నారు. కొత్త కార్యాలయ ఆవరణంలో కేసీఆర్ 2 రోజుల పాటు సతీ సమేతంగా రాజశ్యామల యాగం పూజా కార్యక్రమాలు చేయనున్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పాలనను అందించే లక్ష్యంగా జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఆ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ రేపు ఈరోజు ప్రారంభించనున్నారు. ఈ మేరకు కేసీఆర్ నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. సర్దార్ పటేల్ మార్గ్ లోని అద్దెభవనంలో బీఆర్ఎస్ పార్టీ తాత్కాలిక జాతీయ కార్యాలయాన్ని బుధవారం మధ్యాహ్నం 12:36 ప్రారంభించనున్నారు. దేశం సుభిక్షంగా ఉండడానికి దైవకృప కోసం రాజశ్యామల యాగాన్ని కేసీఆర్ నిర్వహిస్తున్నారు. కొత్త కార్యాలయ ఆవరణలో కేసీఆర్ 2 రోజుల పాటు సతీ సమేతంగా రాజశ్యామల యాగం పూజా కార్యక్రమాలు చేరనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ప్లీజ్ స్టే ఆన్ ది లైన్. దేశవ్యాప్తంగా తెలంగాణ పాలనను అందించే లక్ష్యంగా జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఆ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. మరి రేపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకి సంబంధించి ఆయన ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు. ఈ పార్టీ కార్యాలయం ఏర్పాటు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ అలాగే తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ అయితే దగ్గర నుండి చూసుకున్నారు. అయితే ప్రస్తుతానికి రేపు పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి బయట ఫ్లెక్సీస్ అన్ని సీఎం కేసీఆర్ ఫ్లెక్సీస్ అలాగే మంత్రుల ఫ్లెక్సీస్ పెట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా ఎన్డీఎంసీ అఫీషియల్స్ తీసేశారు. అనుమతి లేకుండా, ముందస్తు అనుమతి లేకుండా ఫ్లెక్సీస్ అన్ని పెట్టడం జరిగింది. మరి పెట్టిన నేపథ్యంలోనే వ్యాధులు తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. ముందుగా స్వాస్థ్యంగా అయితే ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి ఎన్డీఎంసీ నుంచి. మళ్ళీ ఎన్డీఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా కొన్ని వందల ఫ్లెక్సీలు ఢిల్లీ రోడ్లలో విఐపీ ఏరియాలో అన్నింటిలో కూడా పెట్టడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే
వాటిని అధికారులు తొలగించారు. మరి దీనిపై ఇంకా కేటీ బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఏం స్పందించలేదు, అనుమతి తీసుకోకపోవటం వల్ల తొలగిస్తున్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. రేపు ఉదయం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ఓకే రైట్, దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు రామకృష్ణ? అంటే ఫ్లెక్ అంటే ఇక్కడ ఎన్డీఎంసి పర్మిషన్ కావాలి కదా, ఫ్లెక్సీలు పెట్టాలండి. అందులో విఐపి ఏరియాలో ఉన్నాయి, ఉంది ఇది ఉంది, ఈ ఏరియా కార్యాలయం ఉంది కాబట్టి అక్కడ పెట్టడానికి లేదు. మరి పర్మిషన్ తీసుకోకుండా ఫ్లెక్సీలు పెట్టారు కాబట్టి వాటిని తొలగించేశారు. రామకృష్ణ, ఈ మరికొద్ది సేపట్లో రాజశేమల యాగం అయితే కొనసాగబోతుంది, ప్రారంభం కాబోతుంది, దీనికి ఎవరైనా అధికారులు పాల్గొనే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇంకా దానికి సంబంధించి పూర్తిగా ఎవరెవరు పాల్గొంటారని కాదు, ముఖ్యంగా కేసీఆర్ అయితే పాల్గొంటున్నారు, తెలంగాణ మంత్రులు ఎంపీలు అయితే పాల్గొంటున్నారు, ఇతర పార్టీల ఇతర పార్టీల జాతీయ పార్టీల నేతలను కూడా పిలిచినట్లు సమాచారం. కార్యాలయం ఓపెనింగ్ కి అలాగే యాగానికి అన్నిటి కూడా జాతీయ స్థాయి నాయకులను కూడా ఆహ్వానించినట్లు సమాచారం ఉంటుంది. రైట్, ఇది అయిపోయిన నెక్స్ట్ రేపొద్దున కార్యాలయాన్ని కూడా ప్రారంభించబోతున్నారు సీఎం కేసీఆర్, తర్వాత ఎవరైనా కేంద్ర మంత్రులు కానీ ఎవరైనా కలిసే అవకాశం ఉందంటారా? ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే పలువురు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్స్ కూడా అడిగినట్లు తెలుస్తుంది. మరి అపాయింట్మెంట్స్ వస్తే వాళ్ళని కూడా కలిసిన తర్వాత కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ. దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ సీఎం కేసీఆర్ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం ప్రారంభం కాబోతుంది మరికొద్దిసేపట్లో. ఉదయం 9 గంటల నుండి 12 మంది రుత్వికులు ఢిల్లీలో రాజశ్యామల యాగం గణపతి పూజతో ప్రారంభిస్తారు. ఆపై పుణ్యహావచనం, యాగశ్యాల ప్రవేశం, చండీ పారాయణం, మూల మంత్ర జపాలతో రాజశ్యామల యాగం నిర్వహణ కార్యక్రమాలు కొనసాగుతాయి. అలాగే నేడు రేపు ఈ కార్యక్రమం 2 రోజుల పాటు జరగనుంది. యాగంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా పాల్గొనున్నారు. బుధవారం నాడు, రేపు నవచండీ యాగం, రాజశ్యామల హోమం నిర్వహించి ఆపై పూర్ణాహుతి ఇవ్వనున్నారు. శృంగేరి పీఠం, గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక ఆర్ శర్మ ఆధ్వర్యంలో ప్రస్తుతం రాజశ్యామల యాగం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని చేసినా దైవకృప ఉండాలని బలంగా విశ్వసిస్తారు, కాబట్టి ఆయన యజ్ఞాలకు యాగాలకు ప్రాధాన్యతనిస్తారు. ఇక ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని ఢిల్లీ వేదికగా రాజశ్యామల యాగం నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే రేపు ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. తమ పార్టీ జాతీయ విధానాన్ని ప్రకటించి జాతీయ కార్యవర్గ సభ్యులను ప్రకటిస్తారు. రాజశ్యామల యాగం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక యాగానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు పూర్తి చేశారు. దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ సీఎం కేసీఆర్ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం ప్రారంభం కాబోతుంది మరికొద్దిసేపట్లో. ఉదయం 9 గంటలకు 12 మంది రుత్వికులు ఢిల్లీలో రాజశ్యామల యాగం గణపతి పూజతో ప్రారంభిస్తారు. ఆపై పుణ్యహవచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలతో రాజశ్యామల యాగ నిర్వహణ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఓం హిరణ్య రూపస్స హిరణ్య సంద్రగపాన్న సేదు We'll be right back.
దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ సీఎం కేసీఆర్ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం ప్రారంభమైంది. 12 మంది ఋత్వికులు ఢిల్లీలో రాజశ్యామల యాగం గణపతి పూజతో ప్రారంభించారు. ఆపై పుణ్యావచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలతో రాజశ్యామల యాగ నిర్వహణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. నేడు రేపు 2 రోజుల పాటు జరగనున్న ఈ యాగంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా పాల్గొనున్నారు. బుధవారం నాడు రేపు నవచండీ యాగం, రాజశ్యామల హోమం నిర్వహించి ఆపై పూర్ణాహుతి ఇవ్వనున్నారు. శృంగేరి పీఠం గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ ఆధ్వర్యంలో ప్రస్తుతం రాజశ్యామల యాగం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని చేస్తున్నా దైవకృప ఉండాలని బలంగా విశ్వసిస్తారు. కాబట్టి ఆయన యజ్ఞాలకు, యాగాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని ఢిల్లీ వేదికగా రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే రేపు ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. తమ పార్టీ జాతీయ విధానాన్ని ప్రకటించి జాతీయ కార్యవర్గ సభ్యులను ప్రకటిస్తారు. ఏది ఏది ఎంఓ